సింగనమలలో కొలువై ఉన్న గంగమల్లయ్య స్వామి కొండకు భక్తులు పోటెత్తారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారికి పూజలు నిర్వహించడం కోసం ఆలయ పూజారి కొండపై నుంచి లోయలోకి దిగుతారు. పూజారి వెళ్లే మార్గంలో భక్తులు పోసిన నూనె ఉన్నా ఎలాంటి ప్రమాదం జరగకుండా కిందికి వెళ్లి తిరిగి క్షేమంగా బయటకొస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. సింగనమల నియోజకవర్గంలో ఉన్న గంప మల్లయ్య కొండ స్వామి ఈ శ్రావణ మాసంలో ఎంతో ప్రత్యేకంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఇక్కడ స్వామి చేసే పూజా కార్యక్రమాలు చాలా కొత్తగాను వింతగాను కూడా ఉంటాయి. మరి ముఖ్యంగా ఇక్కడ దాదాపు 1000 అడుగుల కిందికి వెళ్ళి అక్కడ నూనె ఉన్న ప్రదేశంలో కిందికి వెళ్ళి మళ్ళీ అక్కడ దీపం వెలిగించి పైకి రావడం అనేది ఇక్కడ చాలా విశేషంగా చెప్పుకుంటారు. ఈ విన్యాసాలను మనం వీడియోలో కూడా చూడవచ్చు. ఇదే అంశంపై మాట్లాడడానికి ఇక్కడ ఆలయ పూజారి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామి చెప్పండి, మొత్తం మీద ఇక్కడ గంప మల్లయ్య స్వామి కొండ ప్రత్యేకత ఏంటి, ఇక్కడ జరుగుతున్న పూజ విశేషాలు? పూజ విశేషాలు అంటే ఇది మాది 3వ తరం నుండి జరుగుతుంది. అప్పుడు మా తాత కాలం నుండి ఇది పూర్ణమేరకు ఇది మాకు తెలియదు. అప్పుడు మా జయజయ కాలం నుండి ఇది మాకు తెలిసిన వాస్తవం. ఇది మా ఇండ్లు 40-30 ఇండ్లు మా ఇళ్ళాయి. అందువల్ల ఆ స్వామి మా ఇళ్ళల్లో మా 40 ఇళ్ళల్లో ఆయన ఎవరు నచ్చితే ఆయన కోరుకొని అక్కడికి లోపలికి దింపకపోతారు. దింపకపోయి మనకి లోపల ఏమి చేసేది మనకేం జ్ఞాపకం ఉండదు. ఆయన ఊరికే దింపకపోతుంటాడు, ఎక్కించుకొస్తుంటాడు. అంతవరకు మాకు తెలిసినది అంతవరకు. ఇప్పుడు కొండ మీద ఆ పూజా కార్యక్రమాలు అందరూ మీరు నిర్వహిస్తున్నారు. పైన ఎక్కడ దేవుడు పైన ఉంటాడా, కింద మీరు ఎట్లా వెళ్తారో అక్కడ నూనె ఏదందు పడుతుంది, ఇదంతా చెప్తారు ఇక్కడ స్థానికులు. దీనిపై మీరు నూనె అంటే ఇప్పుడు మేము పైన పూజ దేవుణ్ణి అలంకరిస్తాము. అలంకరించి ఆ స్వామిని వేడుకొని మేము లోపలకు వెళ్ళగలుగుతాం. మనకి అక్కడ పోయినాక ఏమాత్రం మనకి జ్ఞాపకం ఉండదు. అందువల్ల మా కోరిక అట్లా మేము ఎక్కువస్తాం పైకి. నూనె అన్నా కూడా మాకు అది సేమ్ కాదు. ఆయన మహిమ అది. నూనె పడిని ఏమన్నామని మమ్మల్ని మనసంగా శేషంగా తోలకపోయి మళ్ళా తోలుకొని వస్తుంటాడు ఆయన. మీరు మొత్తం ఆ కొండ మీద నూనె పడిన ప్రాంతంలోనే పైకి కింద దిగాలి, మరి పైకి ఎక్కాలి. ఎన్ని అడుగులు ఎక్కుతారు అక్కడ, కింద ఏ కార్యక్రమం చేస్తారు? కింద అంటే మనకి జ్ఞాపకం ఉండదు. కార్యక్రమం చేసేది జ్ఞాపకం ఉండదు. నేను కిందికి వెళ్ళేది కనీసం అంటే 1-5 అడుగులకి వెళ్ళిపోతా నేను. ఆ లోపల నుండి మళ్ళీ పైకి వెళ్ళొస్తా. పైకి అదే 5 అడుగులు అట్లా 5 మట్లు అట్లా మనం వెళ్ళేది లోపలికి. నూనె ఉన్నా కూడా మళ్ళీ అదే దారి ఉంటే మళ్ళీ మేము రావాల్సింది. అంతవరకు మాకు లోపల ఏమి చేసేది మనకి జ్ఞాపకం ఉండదు. ప్రజలు దాపుదాపు ఈ నెల అంతా 3వ వారం అయితే దాపుదాపు 10,000 మంది కలిసొచ్చు. ఇంకా మిగతా వారాల్లో 5,000 మంది, 4,000 మంది అట్లా దాపుదాపు 4 వారాలు జరుగుతుంది. అట్లా దాపు కనీసం ఒక అన్ని వారాలు లెక్క వేసుకుంటే 50,000 మంది కలుస్తారు అని. అన్న మీరు చెప్పండి అన్న, మొత్తం మీద స్థానికులు ఆ విశేషం ఏమి, ఆ గంప మల్లయ్య కొండ విశేషం ఏమి, ఈ భక్తులు ఇంతమంది 1000 మంది రావడానికి గల కారణం ఏమండి? ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలోని ఈ గంప మల్లయ్య స్వామి ప్రేమసైన దేవాలయం అని అందరూ అనుకుంటుంటారు. ఈ దేవాలయానికి వారసత్వంగా పేటకు సంబంధించిన పూజారి చేయడం జరుగుతుంది. మొదటి శ్రావణమాసంలో నాగలాపురం వంశస్థులతో స్టార్ట్ పూజ మొదలు స్టార్ట్ చేస్తారు. ఆ రోజు నుంచి దాదాపు 4 వారాలు 5 వారాల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. 3వ వారంలో 10,000 నుంచి 15,000 వరకు ప్రజలు భక్తులంతా హాజరవుతారు. మొదటి వారం కనీసం అంటే 2,000-3,000 మంది నుంచి స్టార్ట్ అయ్యి ఆ నాగలాపురం వాళ్ళు సమర్పించిన నైవేద్యంతో స్టార్ట్ చేస్తేనే పేటకు సంబంధించిన పూజాది వారసత్వం ప్రకారం ఆయన కార్యక్రమాలన్నీ నెరవేర్చడం జరుగుతుంది. కానీ అక్కడ పూజా కార్యక్రమం చేసేటప్పుడు ఆయన ఒళ్ళు అతను ఆధీనంలో ఉండదు, దేవుని స్వాధీనంలో ఉంటుంది. అక్కడ పూజ చేసి గంట కొట్టుకుంటూ నైవేద్యం తీసుకొని మొదటి పూజతో బయలుదేరుతాడు. కానీ 3వ వారంలో మాత్రము 5-6 సార్లు లోపలికి పోవడం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు ఆ రోజు జనాలు ఎక్కువ మంది భక్తాదులు వచ్చింటారు కాబట్టి ఆ గంపమాలయ స్వామి పూజారి ఒళ్ళులోనే శాశ్వతంగా ఆ రోజంతా ఉంటాడు కాబట్టి ఆ గంపమాలయ వారసత్వ పూజారి అనేటువంటి వ్యక్తి ఏ సిడి అలవాట్లు లేకుండా ఆ రోజు నిష్ఠతో లోపలికి దేవుని దగ్గరికి పోవడము, పోయేది మాత్రమే మనకు కనపడుతుంది, వచ్చేది కనపడుతుంది. లోపల
దానికి దాదాపు 20 అడుగుల దూరంలో మనకి గంట కూడా వినపడుతుంది, పూజ చేసే గంట కూడా వినపడుతుంది. ఇదే విధంగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమి అంటే ఇక్కడ మొత్తం స్వామి కిందకి లోయలోకి దిగుతూ పైకి ఎక్కడం అనేది చాలా విశేషం. అందులోనూ అప్పుడు జరుగుతున్న అంశం అంతా కూడా పూజారి కూడా ఆ అధీనంలో ఉండదని కూడా వీరు చెప్తున్నారు. అది అయితే మొత్తం మీద ఈ నూనె పడిన ప్రాంతంలోనే మామూలుగానే మనుషులు నడవలేని పరిస్థితుల్లో ఈ స్వామి ప్రత్యేకంగా కిందకి దిగుతూ మళ్ళీ పైకి రావటం అనేది ఇక్కడ విశేషంగా చెప్పుకుంటారు. కాబట్టి గంప మల్లయ్య స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు కూడా తీరుతాయని చెప్పేసి కూడా వీరు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనాయుడు, భారత్ టుడే, అనంతపురం జిల్లా.